బ్రో, గేమ్ చేంజర్ నుంచి రీసెంట్గా వచ్చిన సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. సో జనాలు అయితే రిపీటెడ్గా వింటున్నారు. అయితే ఈ సాంగ్ పైన సోషల్ మీడియాలో కూడా మంచి ట్రెండ్ జరుగుతుందన్నమాట. సో రీల్స్ వరకు కూడా చాలా వరకు రీల్స్ చేస్తున్నారని తెలుస్తుంది. సో దీనిపైన ఒక ఏమని ఫీల్ అవుతున్నారు మీరు దీని గురించి? డెఫినెట్లీ ఒక మంచి రీచ్ వచ్చింది ఈ సాంగ్కి. అంటే ఇంతకాలం గేమ్ చేంజర్లో ఏదో లోటు ఉంది, సాంగ్స్ ఎక్కట్లేదు అది అనుకున్నారు. ఒకసారి ఎప్పుడైతే ఈ సాంగ్ వచ్చిందో నానా హైరానా సాంగ్ ఒక ఊపు ఊపేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు యూట్యూబ్లో కానీ, అటు ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా మోతమవుతుంది. జియో సావన్లో కూడా మంచి రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి, అలాగే స్పాటిఫైలో రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 1 మిలియన్ వ్యూస్ వచ్చేసినట్టున్నాయి స్పాటిఫైలో కూడా. సో ఏంటంటే ఇంకా అట్లా దాన్నేమంటారు, ఆ హైప్ అట్లా ఉంది ఇప్పుడు. సో ఇంకో సాంగ్ నెక్స్ట్ డోప్ అని వస్తుంది, అది కూడా హిట్ అయింది అనుకోండి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఈ కొద్ది రోజులు కొంచెం ఏ అప్డేట్స్ లేకుండా కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. బట్ మళ్ళీ ఎప్పుడు అప్డేట్ రావచ్చు అనుకుంటున్నాను? డెఫినెట్లీ ఇంకా 15వ తారీఖు నుంచి అప్పటి నుంచి కంటిన్యూగా స్టార్ట్ అవుతాయి ప్రమోషన్స్ అంతా. ఒక ఏకదాటిగా ఒక 2 వీక్స్ పైనే ఈ సినిమా ప్రమోషన్ లో శంకర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు పాల్గొంటారు. ఇంకో 10 డేస్ లో కూడా ఈవెంట్ ఉంది కదా, భారీ ఈవెంట్ ప్లాన్. ఈ మంత్ 15th నుంచి ఆర్ 16th నుంచి రామ్ చరణ్ గారిది ఆ షూట్ బ్రేక్ అయితే ఆల్రెడీ ఆర్సీ 16 మొదలు పెట్టారు. నాకు బ్రేక్ తీసుకుని కంప్లీట్ గేమ్ చేంజర్ అయ్యే వరకు ఆయన ప్రమోషన్స్ తోనే ఉంటారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడున్న ప్యాండ సినిమాలు ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ లేదంటే ప్రెస్ మీట్స్ కానీ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఒక 2-3 పక్క స్టేట్స్లో కూడా చేస్తే కొంచెం హైప్ పెరగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు పుష్ప 2 చూసుకున్నా కూడా మ్యాక్సిమం కేరళ అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, మన తెలుగు రాష్ట్రాలు ఇలా 4-5 స్టేట్లో వాళ్ళు కూడా రిలీజ్ ఈవెంట్స్ చేశారనమాట. సో అలా గేమ్ చేంజర్ కూడా అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ ఉంటాయి అన్ని ఈవెంట్స్. తమిళనాడులో పెద్ద ఈవెంట్ ఉంటుంది, హిందీలో కూడా పెద్ద ఈవెంట్ ఉంటుంది, తెలుగులో పెద్ద ఈవెంట్ ఉంటుంది. సో ఈ 3 లాంగ్వేజెస్ కాబట్టి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరన్నా గెస్ట్ ని పిలిచి చేస్తారా లేకపోతే హీరో డైరెక్టర్ మాత్రమే ప్రమోట్ చేస్తారా అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ తమిళనాడు రజనీకాంత్ గారు, హిందీలో షారుఖ్ ఖాన్ గారు వస్తారని చెప్పి అంటున్నారు. సో అది కానీ ఉంటే వస్తే బాగుంటుంది, చక్కగా చూసేవాళ్ళకి అక్కడ రీచ్ అవుతుంది మూవీ అనేది. అంటే జనాలు ఈ ఈవెంట్స్ గురించి ఆలోచించారు బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా దిల్ రాజు గారు యుఎస్ఎల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకో, అంటే అక్కడ మన తెలుగు వాళ్ళకి కొంచెం రీచ్ అయింది, వాళ్ళని ఈ నెల కలిస్తే అక్కడ ఇంకొంత ప్రమోట్ చేయగలుగుతారు వాళ్ళు కూడా సెల్ఫ్ గా వచ్చిన ఆడియన్స్. ఎక్కువ ప్రతి ఒక్క సినిమా ఏంటంటే ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. సో అక్కడ కూడా భారీగా కలెక్ట్. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లానే జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ దీని తర్వాత లైన్ లోనే బాపు మహారాజ్ జనవరి 4th ప్లాన్ చేశారు. సో ఖచ్చితంగా ఇంకా మనం రెగ్యులర్ గా అన్ని సినిమాలకి, ఎందుకంటే ఆ రేంజ్ ప్రమోషన్స్ చేయాలండి కరెక్టే. సో ఎందుకంటే సినిమాని ఎంత దూరం అన్నీ తీసుకెళ్లొచ్చు వాళ్ళ ప్రమోషన్తో. సో ఏం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా దగ్గర దగ్గర 180K దాకా వచ్చేసినాయి. సాంగ్ మొన్న ఏ రోజు వచ్చింది, 28th or 29th వచ్చింది. అప్పటి నుంచి సాంగ్ మంచి ఊపు మీద ఉంది. సో 10 రోజుల్లో ఈ మాత్రం 100K రీల్స్ ఓన్లీ 106K తెలుగులోనే వచ్చింది, హిందీలో కూడా బాగా చేస్తున్నారు. సో రీల్స్ పరంగా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏదన్నా ఒక మూవీ, పెద్ద మూవీ రిలీజ్ అయింది అనుకోండి, ఫ్యాన్స్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం అదొక ఆనవాయితీ అనమాట. ఫస్ట్ డే కానీ, ఐ మీన్ ఆ ముందు రోజు కానీ లేదంటే ఆ రోజు నైట్ కానీ చేసుకుంటూ ఉంటాం. బట్ మనం తెలంగాణలో అయితే ఇంకా ఛాన్స్ లేదంట. బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ అదేమంటే, ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షో అంటే 9:30 షో రద్దు చేయొచ్చు, 1 AM షో అనేది మన కల్చర్, అది రద్దు చేయకూడదు. సో ఖచ్చితంగా దానిపైన గవర్నమెంట్ ఆలోచించి, అదేంటి ఎక్కడైతే థియేటర్స్ జరుగుతున్నాయో పోలీస్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఆ నైట్ కొంచెం అక్కడ కేర్ తీసుకోండి థియేటర్స్ దగ్గర, గొడవలు ఏం జరగకుండా. ప్రతి సినిమా థియేటర్ దగ్గర ఉంటారు పోలీసులు ఆటోమేటిక్ గా. సో ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్, ఇంకొక 10 మంది ఎక్స్ట్రా ఫోర్స్ ఉండబోతున్నాయా లేవని? డెఫినెట్ ఉంటాం, ఉంటాయండి, అది తీసేయడానికి ఏం లేదు. ఎందుకంటే పెద్ద సినిమా, దానికి 6 or 7 షోస్ ఎంత పర్మిషన్ అంత కుదిరితే వేసుకుంటారు. అందులో దిల్ రాజు గారు చెప్పక్కర్లా థియేటర్స్ ఏ విధంగా పుల్ చేస్తారు. సో ఖచ్చితంగా జాన్ 10th మొత్తం కూడా గేమ్ చేంజర్, ఇండియా మొత్తం వినపడుతుంది సౌండ్. చూసారు?